हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल एलआईसी एचएफएल लाइफ हाउसिंग फाइनेंस लिमिटेड नीचे मन की जॉब अवकाश वनमार दी 20,000 रूपये सैलरी उ ऑलरेडी थंबनेल चूसे वो सो असल दी एडुकेशन क्वालिफिकेशन लास्ट डेट एप्पटि वरकु उंदी एला अप्लाई चेसुकोवालो चूद्दाम। ముందుగా మీరు నేను ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేయగానే మీకు ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి మూడు ఉంటాయి, టు వ్యూ ఎలిజిబుల్ కెరీర్ అండ్ అప్లై. దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ మీద మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది తమిళ్లో కూడా ఉంటుంది కావాలంటే. సో తమిళ్లో ఉంది ఏంటంటే డౌట్ రావచ్చు, అక్కడే ఉంది ట్విస్ట్ చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని ఎల్ఐసి రిక్రూట్మెంట్ ఫర్ డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అన్నారు. సో ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే ఎల్ఐసి హెచ్సిఎఫ్ఎల్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ హౌసింగ్ అండ్ నాన్ హౌసింగ్ లోన్స్. హౌసింగ్ లోన్స్ గురించి, నాన్ హౌసింగ్ లోన్స్ గురించి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మీ ఈ జాబ్ అనేది 20,000 పర్ మంత్ శాలరీ ఇస్తారు. ఫస్ట్ 3 ఇయర్స్ వరకు మీకు ఇదే విధంగా ఉంటుంది. దీంతో పాటుగా మీకు టార్గెట్స్ ఇస్తారు, బిజినెస్ పర్ఫార్మెన్స్ మీద మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేస్తే ఇంకా 20,000తో పాటు ఇంకా అడిషనల్గా కూడా వచ్చే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది సింపుల్గా తేల్చేశారు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జాబ్ యొక్క టైటిల్ చూస్తే డైరెక్ట్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ డిఎంఈ అనమాట. జాబ్ యొక్క లొకేషన్ చూస్తే చెన్నై. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు క్యాండిడేట్స్ హోమ్ టౌన్ అనమాట. సో హోమ్ టౌన్లో ఉన్న వాళ్ళకి, అంటే చెన్నై హోమ్ టౌన్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఏపీ వాళ్ళు అన్ని స్టేట్లో అప్లై చేసుకోవచ్చు, బట్ కానీ వీరికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వీళ్ళు. రోల్ అండ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి మనకు ఒక 7 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో అదేంటంటే ఈ విధంగా మనకు కొన్ని ఇచ్చారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ నేనే డిస్ప్లే అన్నారు. అంటే ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ సంబంధించింది కానీ, అదేవిధంగా క్యాండిడేట్ హ్యావింగ్ 2 or 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఫ్రమ్ ఎనీ గివెన్ ప్రిఫరెన్స్. సో అంటే ఎంబీఏలో కానీ ఫైనాన్స్లో కానీ మీకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలా అని చెప్పి మిమ్మల్ని తీసుకుంటారని కాదు, కాబట్టి బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎంబీఏ మార్కెటింగ్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి 31-35 ఇయర్స్ బిలో అయితే ఉండాలన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్, గుడ్ కంప్యూటర్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సన్ ఫర్ సేల్స్, ఇవన్నీ కూడా ప్యాషన్ ఆఫ్ సేల్స్, ఇవన్నీ కూడా పర్సనల్ స్కిల్స్ కింద ఇచ్చారు. ఎమ్యునేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు నచ్చి ఓకే హోమ్ టౌన్ చెన్నైలో చేయడానికి మీకు ఇబ్బంది లేదంటే క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయండి. ఇచ్చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాడు, మీ యొక్క స్టేట్ ఇవ్వండి, మీ యొక్క సిటీ ఆటోమేటిక్గా హైదరాబాద్ ఒకటే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టినా కానీ నో ప్రాబ్లం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ జెండర్ ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు మ్యారీడ్ సింగిల్ అని అడుగుతున్న తర్వాత లాంగ్వేజ్ వేసండి. ఇక్కడ మీకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే తెలుగు అని రాయండి. ఇంగ్లీష్ కూడా అలాగే వస్తే ఇంగ్లీష్, హిందీ కూడా వస్తే ఇంగ్లీష్ మీద రాయండి. లేదు మాకు తెలుగు హిందీ మాట్లాడగలను చదవలేను రాయలేను అంటే ఇక్కడ స్పీక్ మీద క్లిక్ చేసి 2 వదిలేసేయండి. అలా సెట్ చేసుకోవాలి. మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి, పిన్ కోడ్ కూడా ఇవ్వండి, కరస్పాండెంట్ అడ్రస్ కూడా ఇవ్వండి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మాట్లో 500 KB బిలో ఉండేట్టుగా అప్లోడ్ చేయండి. సో ఈ స్టెప్స్ అని చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మీరు డూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. సో ఒకవేళ ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎంప్లాయీ నేమ్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, లొకేషన్ ఏంటి, జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, మీకు అప్పుడు ఎంత గ్రాస్ అనేది వచ్చేది, శాలరీ అనేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్స్పీరియన్స్ లోన్ పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఏ స్ట్రీమ్ చేశారు, బీఎస్సీనా, బ్యాచిలర్ ఇన్ ఆర్ట్సా, బ్యాచిలర్ ఇన్ కామర్సా, బీసీఏనా, బీటెక్కా, బీఈనా, అదర్సా అని చెప్పేసి అది ఫుల్ టైమా పార్ట్ టైమా ఎంటర్ చేసి ఇన్స్టిట్యూట్ నేము, అంటే కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్, పర్సంటేజు, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, స్పెషలైజేషన్ ఏంటో రాసి, ఇంకేమైనా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే యాడ్ మోర్ క్లిక్ చేసి ఇవన్నీ రాయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే వదిలేసేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది. సో ఈ అదర్ ఇన్ఫర్మేషన్లో సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఎల్ఐసీలో కానీ ఎల్ఐసి లైఫ్ సైన్స్లో కానీ వర్క్ చేస్తే దానికి సంబంధించి ఎస్ఎన్ క్లిక్ చేసి వాళ్ళ పేర్లు ఇవన్నీ ఇవ్వండి, లేకపోతే నో అంటున్నారు. ఇంతకు ముందు కనుక మీరు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో కనుక ఇంటర్వ్యూ అటెండ్ అయితే ది ఎస్ఎన్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చి ప్లేస్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట. సో ఆ నెంబర్ ద్వారా మీరు దీని అయితే ట్రాక్ చేయొచ్చు. ఇంత సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి దీనికి కనీసం నేను ఒక 10 లైక్స్ అన్న టార్గెట్ పెడుతున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.